అట్లాడండి, కానీ ప్లీజ్ చెప్పండి విజయ్ గారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం రేపు కొడాలి నాని అవుతాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఎందుకని కొత్త భాష వాడుతున్నందుక? అది ఒక డిక్షనరీ కనిపెట్టాడు ఆయన. ఓకే, డిక్షనరీ కనిపెట్టారు. ఆ మిగిలినటువంటి మంత్రులు కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నారు. కొంతమంది పాపం ఎప్పుడు లేని ఐఎన్పిఆర్ శాఖ మంత్రి గారు, నాని గారు, ఆయన కూడా కొత్తగా భాష నేర్చుకుని మాట్లాడుతున్నట్టుగా పాపం మాట్లాడాల్సి వస్తుంది. సరే, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే కొంచెం ఆయన ఏదో కొంచెం అది, అతను కూడా వచ్చేసాడు లైన్లోకి. ఏంటిది, ఒక మాట చెప్తానండి, యదా రాజ తదా లీడర్స్. ఇప్పుడు ఏంటంటే కొడాలి నాని దేవుళ్ళు తిట్టాడు, అంత మగవాడు అంటే ఆయన దేవుళ్ళు తిట్టాడా? ఆంజనేయ స్వామి ఏమైపోద్ది, దుర్గమ్మ కోవిల్లోని అయ్యేవతో ఏమైనా మా మేడలో మెట్లు కడతారా, ఈ కడతారా? దేవుళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే మనకి ఇంకా సిగ్గు ఏమన్నా ఉంటే అండి దానికి రియాక్ట్ అవ్వాలి. నిజంగా చెప్తాను, అందుకే ఈరోజు మాట్లాడదలుచుకున్నా. ఈరోజు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఆ గుట్కా తిని నోరుతుంటే ఆ తిట్లు ఏంటి, ఆ దేవుళ్ళు తిట్టాడంటే భయం ఏమైనా ఉందండి అసలు? అప్పుడు ఏమైంది, తను తిట్టిన తర్వాత ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా కానీ అసభ్యంగా మాట్లాడితే వెంటనే పిలిపించి, బాబు అలా మాట్లాడకూడదు, ఈ సమాజంలో డిసిప్లిన్ అని ఉంటదని లీడర్ చెప్పాలి. ఈయన ఏం చేస్తాడంటే చాలా బాగా మాట్లాడా, భుజం తట్టు ఉంటాడు అంతే. అది పక్కన వాళ్ళు చూస్తారు, అమ్మ తిడితే పొగుడుతున్నాడు అని చెప్పి మళ్ళీ ఇంకోళ్ళు తిడతారు. ఎందుకు, ఆయన్ని అయ్యన్న పాత్రుడు, తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు. మరి చింతకాయల విజయ్ లోకేష్ గారికా, చంద్రబాబు గారికా? సార్ ఒక మాట చెప్తాను, మీరు అన్ని డివైడ్ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు వారు. ఓకే, లోకేష్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, మేము ఎప్పటికి కూడా ఆయనకి లాయల్ గా ఉంటాము. రైట్, ఆయన ఎప్పటికి కూడా మేము లాయల్ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ సార్, ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్తున్నాను. ఇది ఎవరో అంటే ఈ ప్రశ్న అడగడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చారు, అంటే మీరు బాబు గారి టీమా లోకేష్ గారి టీమా అనేటువంటి చర్చ తీసుకొచ్చారు. అందుకని ఆ ప్రశ్నని మీకు సంధించడం, ఎందుకంటే మీరు లోకేష్ గారి టీంలో చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇది చేశాను. అట్లాగే లోకేష్కి సంబంధించి ఏంటి, లోకేష్ గతంలో అంటే వైసీపీ అయితే ఇప్పటికీ కూడా చాలా స్థాయిలు మించి తిడుతూ విమర్శలు చేస్తూ ఉంది లోకేష్ గురించి. సరే, బాబు గారి గురించి మాట్లాడుతున్నారు, కానీ లోకేష్లో ఇటీవల పర్యటన సందర్భంగా ఎక్కడైతే రైతుల సమస్య విషయంలో కానీ, ప్రొద్దుటూరులో ఎక్కడైతే సుబ్బయ్య హత్య కేసు సంబంధించి అక్కడికి వెళ్ళి ఉండి అపరిజిత్తో మాట్లాడి అక్కడ నిలబడటం విషయంలో కానీ, లేదా ఇటువంటి సంఘటనల విషయంలో వెళ్తున్న సందర్భంగా పార్టీలో అయితే కొంత ఎస్ మాకు బలమైన నాయకుడు దొరికాడు, బలమైన నాయకుడు వచ్చాడు అన్న అభిప్రాయాన్ని కలిగించగలుగుతున్నారంటారా? సార్ దాంట్లో ఏమాత్రం అనుమానం ఉందా సార్? ఆ రోజు సుబ్బయ్య చనిపోయిన రోజు అక్కడికి వెళ్ళి, మీకు ఒకటే చిన్న డిఫరెన్స్ చెప్తానండి, మీకు ఒక్క విషయం, తిరుపతి ఎంపీ చచ్చిపోతే ఆ మనిషి అక్కడికి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి? ఓకే, వెళ్ళలేదు. పోనీ ఆ కుటుంబాన్ని ఏమన్నా పరామర్శించారు? ఎమ్మెల్సీని ఏదైతే రద్దు చేస్తున్నాడో ఆ ఫేక్ ఎమ్మెల్సీని ఇస్తానని వాళ్ళు కొడుకు చెప్పాడంటే వాళ్ళ కార్యకర్తల మీద కానీ వాళ్ళ నాయకుల మీద, నాయకులని ముందు కార్యకర్తలు పక్కన పెట్టి నాయకులుగా వీళ్ళు లేదంటే ఇంకా అర్థం చేసుకోండి. మా దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుల్లో మీరు చూస్తే 1991లో శివారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాడీని ఎన్టీ రామారావు గారు భుజం మీద పెట్టుకొని రాజ్ భవన్ వెళ్ళాడు. అంటే కార్యకర్తకి నాయకులకి అంత విలువిస్తాం. ఈరోజు సుబ్బయ్య చనిపోతే ఏమనుకున్నారంటే జస్ట్ వెళ్ళేసి వస్తారు, ఎందుకంటే ఆ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసి. కానీ లోకేష్ గారు ఇమ్మీడియట్ గా కార్ తీసుకొని ఇమ్మీడియట్ గా బయలుదేరాలని చెప్పి పొద్దుటూరు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళ వైఫ్ అభిప్రాయం తీసుకొని, వైఫ్ మన న్యాయం కావాలన్నా అంటే వెంటనే 161 స్టేట్మెంట్ తీపిచ్చి పోలీసుల్ని ఒప్పించి అక్కడ కడప గెడ్డ మీద అక్కడే కూర్చొని అక్కడ న్యాయం చేసేదాకా ఆకుండా మళ్ళీ లాస్ట్ ప్రొసెషన్ లో కూడా పాల్గొని ఆ బాడీని అక్కడ మనం అంతా అన్ని జరిగిన తర్వాత కార్యక్రమాలు చేసిన తర్వాత వచ్చాడంటే అది కార్యకర్తకి ఇచ్చే విలువ అండి లోకేష్ గారు. ఇక్కడ ఇంకోటి అండి, మీరు మాకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే డిస్కషన్ ని డివైడ్ చేయడానికి అండి, ఇవన్నీ టాక్ లేకుంటారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అంతా ఒకటే. ఈ రోజు ప్రతిది కూడా ఏ డిస్కషన్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో ఉన్నంత డెమోక్రసీ ఇంకోటి ఉండదండి. ఏదన్నా కూడా నీ అభిప్రాయం ఏంటో చెప్పని చెప్పించి వింటారు. ఆయన ఒక యూనివర్సిటీ, నేను చెప్తాను టీడీపీ అనేది, ఆయన ఎంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే ఆయన ప్రతిరోజు కూడా ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు లోకేష్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిది కూడా ఏదైనా తప్పు చేసినా కానీ బాబు ఇది తప్పు చేయి ఇది కరెక్ట్ ఇలా చెప్తాను. ఆయనతో ఉండడం వల్ల సమాజాన్ని బాగుపరిచే విధంగా
ఆయనకు ఒక ఫాలోవర్ కింద అయిపోతాం అండి. ఓకే దానికి నేను ఇన్స్పైర్ అయ్యి రేపు ఇప్పటికీ కూడా ఆ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి అత్యంత లాయల్ గా నేను ఉంటాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో తేడానికి కానీ అన్నిటికీ కూడా సాయి శక్తిలా ముందుకు తీసుకెళ్లి కార్యకర్తలు అందరం కూడా ముందుకెళ్తాం. ఓకే థ్యాంక్ యూ చింతకాల విజయ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చాలా అంటే చాలా అంశాల మీద చాలా క్లియర్గా డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చెప్తున్నటువంటి అంశానికి సంబంధించి ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఇప్పటికే చాలా పెట్టరేగిపోయి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఉత్తరాంధ్ర విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఎవరైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చాలా బలంగా తీసుకెళ్తున్నారో అతను చేస్తున్నటువంటి అరాచకాలు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని బలంగా ముందుకు తీసుకువెళతామనేటువంటి అభిప్రాయాన్ని చింతకాయల విజయ్ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు సూపర్ ప్రైమ్ టైం విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్.